అందరికీ నమస్కారం. నా పేరు చోగుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయానికి, అంటే దేవాలయాలకు సంబంధించి, దేవాలయాలకి సంబంధించిన అర్చకులకి బాధ్యత అప్పచెపుతూ దేవాదాయ శాఖకు సంబంధం లేనట్లుగా కేవలం అర్చకుల యొక్క నిర్ణయాల మీదే ఆ దేవాలయాలకు సంబంధించిన వ్యవస్థ నడిపే విధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవటం అనేది ఒక అర్చకుడిగా నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. నాకు తెలిసినంత వరకు కూడా నేను గత 30 సంవత్సరాల నుండి ఇక్కడ దేవస్థానంలో అర్చకత్వంగా చేస్తూ ఉన్నాను. ఈ అర్చకత్వ భాగంలో మేము చిన్ననాటి నుండి కూడా, అంటే మేము సుమారుగా 7 సంవత్సరాల నుండి గర్భాష్టకం నుండి, ఒక గర్భాష్టకం అంటే 7వ సంవత్సరంలో ఉపనయనం చేసుకున్న తర్వాత వేద పండితుల దగ్గర విద్యాభ్యాసన చేసి ఆగమ శాస్త్రాల గురించి కానీ దేవాలయ పవిత్రతల గురించి కానీ గురుముఖంగా మేము నేర్చుకొని ఆ దేవాలయాలకి, ఆ స్వామివార్లకి ఏ దేవాలయాల్లో అయితే మేము అర్చకత్వాలు చేస్తుంటామో ఆ సంబంధించిన ఆచార వ్యవహారాల విషయంలో మేము చాలా నిబద్ధతగా ఉంటూ దేవాలయాలని, దేవాలయాల పవిత్రతను కాపాడుకుంటూ మేము వస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో దేవాదాయకు సంబంధించిన అధికారులు, వాళ్ళకి దేవాలయాల మీద అసలు పూర్తి పట్టుత్వం ఉండదు, ఆగమ శాస్త్రం అంటే తెలియదు, దేవాలయాలకు సంబంధించిన విధి విధానాల గురించి పూర్తిగా తెలియని వ్యక్తులు అధికారులుగా ఉండి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకు నచ్చిన విధంగా దేవాలయాల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చాలా ప్రభుత్వాలు ఇట్లా జరుగుతూ వస్తూ ఉన్నాయి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు, NDA ప్రభుత్వం దేవాలయాల మీద పూర్తి అధికారాలు, ఏది చెయ్యాలన్నా కూడా అర్చకుడిని సంప్రదించాలి, అర్చకుడు చేసిన విధానాన్ని ఫైనల్ చేయమని చెప్పిన ఒక తుది తీర్పు ఇవ్వటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అర్చకుల తరఫునంతా కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. ఎందుకు అనంటే దేవాలయ పవిత్రత కాపాడగలిగింది ఒక అర్చకుడు మాత్రమే. ఈ రోజున దేవాలయాల పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, అటెండర్ దగ్గర నుంచి పై అధికారి వరకు కూడా ఆ దేవాలయాలను అడ్డం పెట్టుకొని దేవుని యొక్క సొమ్ము స్వాహాకారం చేస్తున్నారు. దేవుడికి జరగాల్సిన కైంకర్యాలన్నీ కూడా వాళ్ళ జేబుల్లోకి వేసుకుంటూ నాసిరకమైన స్వామివారికి వినియోగించే పదార్థాలన్నీ కూడా నాసిరకమైన పదార్థాలు వినియోగిస్తూ ఉన్నప్పుడు కూడా అర్చకులు చూసి చూడనట్లుగా, అంటే చూసి చూడనట్టుగా వీళ్ళు తప్పుగా అనుకోవద్దండి, అధికారుల వల్ల ఏ సమస్యలు వస్తాయనో కూడా అది తప్పని తెలిసినా కూడా అర్చకులు మేము చాలా బాధపడుతూ స్వామివారికి అనేక సందర్భాలు, వేల సందర్భాలలో కూడా మనసును చంపుకొని స్వామివారికి సేవ చేయటం జరుగుతూ ఉన్నది. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన యావత్ అర్చకత్వం చేసే, దేవాలయాలకు సంబంధించిన అర్చకత్వం చేసే అర్చకులందరూ కూడా చాలా ఆనందదాయకంగా, సంతృప్తిగా ఆ స్వామివారి యొక్క సేవను వినియోగించుకుంటూ ఉంటాం. ప్రధాన దేవాలయాలు ఈ మధ్యకాలంలో కొంతమంది అర్చకత్వం అంటే తెలియని వాళ్ళు, అంటే మా వాళ్ళే, మా బ్రాహ్మణ సోదరులే, వాళ్ళకి పూర్తి అవగాహన లేని వాళ్ళు మీ మీద దేవాలయాలను ఉద్ధరిస్తామంటూ ముందుకు వస్తూ వెళ్తూ ఉన్నారు. దేవాలయాలకు సంబంధించి పూర్తి బాధ్యతలు అర్చకులకు అప్పచెప్పడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఏంటంటే, ఈ ప్రసాదాల విషయంలో కానీ ఏ విషయంలో కానీ పూర్తి బాధ్యతలు కూడా అప్పచెప్పాలని మేము కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం అండి, ఈ రోజున ప్రతి దేవాలయాలు, అంటే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కొంతమంది గుత్తేదారులను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచుకుంటున్న వైనం చాలా దేవాలయాల్లో ఉన్నాయి. ప్రధానంగా మీరు ఆలోచిస్తే కొన్ని దేవాలయాలు మీరు పరీక్షగా వెళ్ళండి, ఇది 100కి 100% నేను చెప్తున్నానండి. ఎందుకంటే నాసిరకమైన ప్రసాదాల్లో వినియోగించే నాసిరకమైన జీడిపప్పు కానీ, నెయ్యి కానీ,
వాడుతూ ఉన్నారు. కనుక ఇప్పుడు ఈ రోజున వచ్చేటప్పటికీ వాళ్ళు గతంలో చేసిన ఎవరైతే ఈ ప్రసాదాలు తయారు చేసిన వ్యక్తులు ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడి ఎక్కడ మా మీద ఎక్కడ ఏం చుట్టుకుంటుందో అని చెప్పిన భయపడుతూ ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఈ రోజున మాకు వద్దు వద్దు అని అంటున్నారు. అంటే వాళ్ళు చేసినవన్నీ తప్పులన్నీ బయటకు వస్తాయని భయపడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యా విన్నవించుకుంటుంది. ఒకటి, పూర్తి సర్వాధికారాలను కూడా అర్చకులకు నిర్ణయానికి వదిలేసినందుకు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అర్చకుల తరఫున ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఎన్డీఏ కూటమికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి ఆ భగవంతుడు ఎల్లవేళ ఆయుష్ని, అష్టైశ్వర్య భోగభాగ్యాలను ఇవ్వాలని ఆశీర్వదిస్తూ ఆ పరమేశ్వరుడు సదా వాళ్ళకి అన్నదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ